బీచ్ రిసార్ట్ కార్యాలయం ఎదుట టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. రిషికొండలో ఏపీ టూరిజం బీచ్ రిసార్ట్స్ కూల్చివేతలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాటిని కూల్చడం సరికాదు అంటున్న టిఎన్ఎస్ఎఫ్ నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ రిషికొండలో ఉన్న ఏపీ టీడీసీ ఏవైతే బీచ్ రిసార్ట్స్ ఉన్నాయో వీటిని కూల్చివేత కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ వీటన్నింటినీ కూడా కూల్చివేసి పూర్తి స్థాయిలో కొత్తది నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా వీటన్నింటినీ కూడా బయట తీసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా మూసివేశారు. మరోవైపు మనం చూస్తే అవి పూర్తిగా కూడా ఆల్రెడీ కొన్ని కూల్చివేయడం జరిగింది. మరికొన్ని కూడా కూల్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వీటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొత్తగా నిర్మించాలని చెప్తుంది. అయితే వీళ్ళంతా చెప్పేది ఏంటంటే వీటిని యథావిధిగా కొనసాగించాలనేది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం వీటిని కూల్చడంగా కూల్చేసి కొత్తగా నిర్మిస్తామని చెప్పి చెప్తుంది. మీరు దీనిపైన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏదైతే దాదాపు ఇది దాదాపు 14 ఏళ్ళ మటుకే అయ్యింది ఇంతవరకు. ఈ యొక్క హరిత రిసార్ట్ కట్టి దాదాపు సంవత్సరానికి 30 కోట్ల పైన వచ్చే ఆదాయం ఇది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనీసం లోటు బడ్జెట్ ఉంది, కనీసం శాలరీ లేని పరిస్థితి. ఏదైతే ఈరోజు విశాఖ వీరప్పనాయుడు విజయసాయిరెడ్డి ఈరోజు విశాఖపట్నం ఏదైతే విలువైన భూములు ఉన్నాయో అవి విలువైన భూములు కానివ్వండి, రిసార్ట్లు కానివ్వండి, అవన్నీ దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే తన కూతురు నేహారెడ్డికి ఈరోజు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇది ఏటా 30 కోట్లు వచ్చే ఆదాయమైన ఒక వండర్ ఇది. ఇలాంటి దాన్ని మేము తక్షణమే ఏదైతే కూల్చోవద్దు, మేము వెంటనే అడ్డుకుంటాం. అవసరమైన ప్రాంతాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 90 కోట్లతో మేము కడుతున్నాం, అందుకే ఇవి కూల్చివేస్తున్నాం అంటున్నారు. అంటే ఇవి కాకుండా ప్రత్యామ్నాయం కట్టొచ్చు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని యథావిధిగా కొనసాగించి. అంటే ప్రభుత్వం ఇది కూల్చడం వెనక దీనిపైన ఏమంటారు మీరు? అంటే ఇది యథావిధిగా ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉపాధి పొందుతున్నారు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం టూరిజం పరంగా ఆదాయం రావాలనుకుంటే కంపల్సరిగా ఈ విశాఖలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములో 7 స్టార్ కాకపోతే 12 స్టార్ హోటల్ కట్టుకోవచ్చు, దానికేమి ఎవరు అభ్యంతరం చేయరు. అటువంటిది ఈ రోజు 2006లో ఈ రిసార్ట్స్ని ప్రారంభించడం జరిగింది. 14 కోట్ల మూలధనంతో ప్రారంభించారు. అటువంటిది 12 ఎకరాల్లో ఎక్స్టెన్షన్ చేశారు. దీని వెనక మరొక 60 ఎకరాలు కొండ ప్రాంతంలో ఉంది. అయితే ఈ 12 ఎకరాలతో పాటు వెనక 60 ఎకరాలను కూడా కబ్జా చేయాలని చెప్పేసి దీంతో పాటుగా ఈరోజు సిఆర్జెడ్ వైలేషన్స్ ఉన్నాయి. ఇది కొంత ఎత్తు ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇక్కడ ఎంతో అందమైన భవనాలు, ఇక్కడ లాస్ట్ రీసెంట్ 1 ఇయర్ బ్యాక్ కూడా 2 కోట్ల రూపాయలు విలువ చేసే రినోవేషన్ వర్క్స్ కూడా చేశారు. 1 కోటి రూపాయలు బిల్లు పెండింగ్లో కూడా ఉన్నాయి. అటువంటి దీనిపైన ఆధారపడి వందలాది మంది ఉద్యోగులు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటిది అకారణంగా కూల్చివేతలే మా పరమావధిగా, ఈ ప్రభుత్వం లక్ష్యమే కూల్చివేతగా, ఆనాటి నుంచి నేడు వరకు కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు, దీనిపైన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా వెంటనే ఈ కూల్చిపేతల పర్వం ఆపకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. విశాఖకు వీరప్పన్, అదేవిధంగా కసాయిరెడ్డి ఉదయ విధారక పర్యావరణ సమతుల్యత దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇతని భూదందాలు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ఆల్రెడీ ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది, కేబినెట్ ఆమోదం కూడా అయిపోయింది. ఒకవేళ లేకపోతే మీరు ఏం చట్టపరంగా ముందుకు వెళ్ళే ఆలోచన ఉంది? తప్పనిసరిగా న్యాయస్థానానికి అయితే మేము ఆశ్రయిస్తాం. ఎందుకంటే ఎంతో విలువైన భూమి ఉత్తరాంధ్ర ప్రాంతంలో. ఈరోజు చూసుకుంటే పర్యాటక పరంగా చూసుకుంటే చాలా హరిత రిసార్ట్లు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ ఉంటేనే ఇక్కడ రూములు దొరికే పరిస్థితి. అలాంటి రిసార్ట్ని దాదాపు 14 ఏళ్ళు అయింది ఇంతవరకు. కనీసం అంత ఇంద్రభవనాలు లాంటి ఇంద్రభవనాలను ఈరోజు కూల్చివేస్తుంటే చాలా హృదయపరంగా ఉంది. తక్షణమే మేము తప్పనిసరిగా న్యాయస్థానం కూడా మేము ఆశ్రయిస్తాం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. వీళ్ళంతా చెప్తుంది ఖచ్చితంగా ఏదైతే ఉంది ఇక్కడ ఆదాయం అనేది సమకూరుతుంది. మరోవైపు ఇవి బీచ్కి అమ్ముకుండా చాలా బాగున్నాయి, ఇలాంటి వాటిని కూల్చడం సరికాదు. ఒకవేళ కట్టాలనుకుంటే వేరొక ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాలని వినియోగించుకుని నిర్మాణం చేపట్టాలి. దీన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.